నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నాలుగో రోజు పెదరావూరు నుండి ప్రారంభమైన అమరావతి మహిళల పాదయాత్ర. ప్రభుత్వ వైద్యశాలలోని మాతా శిశు విభాగాన్ని పరిశీలించిన ఢిల్లీకి చెందిన ఎంసీహెచ్ బృందం. రామలింగేశ్వరపేట బీఎస్ఎన్ఎల్ పాత ఆర్టీసీ డిపో ప్రాంగణాలను సందర్శించిన మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ అనసి. రామలింగేశ్వరపేటలోని పాత ఆర్టీసీ డిపో ప్రాంగణాన్ని శుభ్రపరిచి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ అనసి తెలిపారు. గురువారం ఆర్టీసీ డిపో మేనేజర్ రాజశేఖర్తో కలిసి పాత ఆర్టీసీ డిపో ప్రాంగణాన్ని ఆమె పరిశీలించారు. గతంలో ఆర్టీసీ డిపోగా కొనసాగిన ఆ ప్రాంతం కాలక్రమేణా నేడు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారడంతో ఆ ప్రాంత ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న కారణంగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధిపరిచి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు సయ్యద్ ఖాలిద్ అనసి తెలిపారు. అభివృద్ధి పరిచిన ప్రాంతాన్ని ఎవరైనా వ్యాపారులు ముందుకు వచ్చినట్లయితే వారికి అద్దెకు ఇచ్చేందుకు ఆర్టీసీ అధికారులు సిద్ధంగా ఉన్నారని ఆమె చెప్పారు. తెనాలి పాత డిపో ఏదైతే 15-20 సంవత్సరాల క్రితం ఇందులో యాక్టివ్గా బస్సులు ఇక్కడ పెట్టడం కానీ వాటికి కావాల్సిన సర్వీస్ చేయటం కానీ జరిగేది. అయితే కాలక్రమేణా అప్పుడు బస్సు స్టేషన్ కూడా తెనాలి రండరంగజు పక్కన ఉండేది. అయితే తెనాలి ఫాస్ట్గా డెవలప్ అయ్యి తెనాలికి బస్ స్టాండ్ ఒకటి చాలా పెద్దది పెట్టడం వల్ల బస్సు డిపో వెనక భాగం డిపోలాగా అక్కడ ఏర్పాటు చేసుకొని ఈ డిపోను ఖాళీ చేయడం జరిగింది. అప్పటి నుంచి మెల్లిమెల్లిగా ఇక్కడ 16 క్వార్టర్స్ ఉన్నాయి. ఎప్పుడో 40 ఇయర్స్ కింద కట్టిన క్వార్టర్స్ శిథిలావస్థలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ నివసించే స్టాఫ్ కూడా మెల్లిమెల్లిగా వెళ్ళిపోవటం జరిగింది. మా ఎవరు లేకుండా నిర్మానుష్యంగా ఉండి అదే అసాంఘిక కార్యక్రమాలకు నిలయమే ఉంది. ఇది కూడా తొందరలోనే మేము క్లియర్ చేయిస్తాము. అదేవిధంగా మేడం గారు కూడా చెప్పి వారు కూడా ఈ కావాల్సిన ఈ చెరువు తీయటం కానీ ఏదన్నా చెట్లు అలాంటివి వాళ్ళ స్టాఫ్ చేత చేయించి మాకు సహాయం చేయవలసింది కోరుతున్నాం. అదేవిధంగా మేము కూడా మా స్టాఫ్ను పెట్టి దీన్ని ఏదైతే 30 ఇయర్స్ లీజులో మేము ఇది పెట్టి ఉన్నాం. ఎవరైనా వ్యాపారవేత్తలు వాళ్ళకి అవసరం ఉన్న వాళ్ళు ఎవరు వస్తే మార్కెట్ రేట్ మీద ఎంతైతే పబ్లిక్లో ఎంత తక్కువ దాని మీద కొటేషన్ మీద ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాంటి వారికి కూడా ఏదైనా వస్తే పూర్తి డీటెయిల్స్ ఇవ్వగలము. పడేసి బిల్డింగు ఈ చుట్టుపక్కల మొత్తం ఈ చెట్లు ఇవి కూడా తీసే శుభ్రం చేపిద్దామండి అని కూడా మేనేజర్ గారు కూడా చెప్తున్నారు. ఎందుకంటే మన బిఎస్ఎన్ఎల్ క్వార్టర్స్ చూశారు దాదాపు ఒక 20 రోజుల క్రితం. ఇది గడప గడప ప్రోగ్రాంలో చెప్పినప్పుడు మన చైర్పర్సన్ గారు దగ్గరుండి 5 రోజులు జేసీబీ మిషన్స్తో 5 రోజులు చేపించి అదంతా చాలా శుభ్రం చేపించడం జరిగింది. ఆ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా వ్యక్తం చేశారు. అట్లానే ఈరోజు కూడా డిపోకి సంబంధించిన ఆర్టీసీ డిపోకి సంబంధించిన ఖాళీ స్థలం కూడా ఏదో ఒకటి చేయాలని చెప్పి మేడం గారు ఈరోజు రావడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు గారు ఏదైతే తెనాలి సుందరీకరణ చేయాలనే ఆలోచన ఉందో ఆ ఆలోచనని ఆచరణ చేయాలనే మెయిన్ పట్టుదలతో మన మేడం గారు ఉన్నారు.
అమరావతిని రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలని కోరుతూ రాజధాని మహిళలు చేపట్టిన మహాపాదయాత్ర నాలుగో రోజు తెనాలి మండలం పెదరావూరు నుండి ప్రారంభమైంది. ఉదయం సర్వమత ప్రార్థనలు చేసి రైతులు మహిళలు పాదయాత్రను ప్రారంభించారు. పెదరావూరు నుండి ప్రారంభమైన ఈ మహాపాదయాత్రలో పరిసర ప్రాంత రైతులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంఘీభావం తెలిపారు. బీజేపీ, జనసేన, కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ పలు రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. పెద్ద సంఖ్యలో రైతులు మహాపాదయాత్రకు విరాళాలను అందజేశారు. నాలుగవ రోజు ఈ పాదయాత్ర పెదరావూరు నుండి ప్రారంభమయ్యి వేమూరు నియోజకవర్గంలో కొనసాగింది. అమరావతి మహాపాదయాత్ర 2 నాలుగవ రోజు పెదరావూరు నుంచి ప్రారంభమైంది. మొదటి రోజుతో పోల్చుకుంటే రెండో రోజు, రెండో రోజుతో పోల్చుకుంటే మూడో రోజు, మూడో రోజుతో పోల్చుకుంటే ఈరోజు ఎక్కడికక్కడ స్థానిక ప్రజల సహకారం, స్థానిక ప్రజలు పాదయాత్రలో ఎక్కువగా నడుస్తున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైనా సరే మొండిగా మూడు రాజధానులు అనుకుండా దయచేసి రాష్ట్రం మధ్యలో ఉన్న అమరావతిని ఏకైక రాజధానిగా అభివృద్ధి చేసి అభివృద్ధిని వికేంద్రీకరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. జయ అమరావతి. ఢిల్లీకి చెందిన ఎంసీహెచ్ బృందం తెనాలి ప్రభుత్వ వైద్యశాలలోని మాతా శిశు విభాగాన్ని సందర్శించారు. అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కుమార్ నేతృత్వంలో ఎంసీహెచ్ బృందం ప్రభుత్వ వైద్యశాలను తనిఖీ చేశారు. మాతా శిశు విభాగంలో వైద్య సేవలు ఏ విధంగా జరుగుతున్నాయని పరిశీలించడానికి వచ్చినట్లు బృంద సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ అన్నపూర్ణ, మెడికల్ సూపరింటెండెంట్ సౌభాగ్యవాణి, వైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు. ఢిల్లీ నుంచి నేషనల్ హెల్త్ మిషన్ వారు మన హాస్పిటల్ విజిట్ చేశారు.
ఇక్కడ అందుతున్న మాతా శిశు సేవల గురించి వారు అన్ని డిపార్ట్మెంట్స్ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. వారు సంతృప్తి వ్యక్తపరిచారు. వారు మాకు ఇవ్వాల్సిన సజెషన్స్ ఇచ్చారు. అవి మేము కొన్ని పాయింట్స్ మాకు గైడ్లైన్స్ ఇచ్చారు. అవి మేము ఫాలో అవుతాము. ఇంకా వారు ఎక్స్ప్రెస్ చేసిన దాన్ని బట్టి వారు రెస్ట్ వేరే స్టేట్స్లో కూడా వారు విజిట్ చేయడం జరిగింది. అన్ని స్టేట్స్ కంటే మన ఏపీలో బెటర్ సర్వీసెస్ ఉన్నాయని వారు చెప్పడం జరిగింది. స్థానిక మార్కెట్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ నందు పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గత 35 రోజులుగా దాతల సహకారంతో అన్న క్యాంటీన్ ద్వారా పేదలకు అన్నదానం నిర్వహిస్తున్నారు. గురువారం నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి కీర్తిశేషులు, ఆలపాటి నిర్మలాదేవి జ్ఞాపకార్థం ఆలపాటి కృష్ణప్రసాద్ ఆర్థిక సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆలపాటి నిర్మలాదేవి గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడు ఆలపాటి కృష్ణప్రసాద్ సిన్న నెల్లూరు నుంచి ఈరోజు అన్నదాన కార్యక్రమానికి ఆయన సపోర్ట్ చేశారు. ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.